ఒకప్పటిదాకా కుట్రలు కుట్ర రాజకీయాలు ఒక రకంగా ఉండేవి, కానీ తాజాగా కుట్ర ఇంత దారుణంగా ఉంటుందా? ఎందుకు ఈ కక్ష? ఎందుకు ఈ కుళ్ళు? ఎందుకు ఈ ఆక్రోషం? తాజాగా రామోజీరావు ఈనాడు పత్రిక ఎంతలా దిగజారిపోయిందో ఏకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరం చూస్తున్నదే. ఒక అధికార పార్టీపై బురద జల్లడానికి, ప్రభుత్వ ప్రతిష్టతను దిగజార్చడానికి, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఎప్పుడో జరిగిన ఫోటోలను చూపిస్తూ అబద్ధాలను ఎలా ప్రచారిస్తారు? అసలు ఎందుకీ కక్ష? ఎందుకీ కుట్ర? అసలు కథ ఇప్పుడు చూద్దాం. మైండ్ బ్లోయింగ్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు నాయుడిని అధికార పీఠంపైకి తేవటం కోసం ఈ రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు అనుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా నేనుంటానంటున్నారు రామోజీరావు. ఆయన మనస్తత్వానికి, ఆయన ఆలోచనకు తీరైన ఒక ఉదాహరణనే తాజాగా జరుగుతున్న దాడి, తాజాగా జరుగుతున్న యెల్లో గ్యాంగ్ బరితెగింపు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పట్టాభిని కొట్టారు అంటూ పతాక స్థాయిలో వేసిన శీర్షికలోనే కాదు, ఆ వార్తలో కూడా ప్రతి అక్షరం అబద్ధాలతో, కుట్రతో, ఎంతో ఆక్రోషంతో రాసింది. అసలు పట్టాభిని కొట్టనే లేదని పోలీసులు కోర్టులో చెబితే, దాన్ని వైద్య అధికారులు సైతం ధృవీకరిస్తే కొట్టారు కొట్టారు అంటూ ఈనాటిలో ఏకంగా వార్తలు వచ్చాయి. పైపెచ్చు తీవ్రంగా కొట్టారంటూ అరచేతిపైన, కాళ్ళపైన థర్డ్ డిగ్రీ ఉపయోగించారంటూ దుర్మార్గపు రాతలేంటి? ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఆ రాతల్ని నిజమని నమ్మించటానికి వాటికి రుజువులుగా ఎప్పుడో 2021 ఫిబ్రవరి 3న తన పత్రికలోనే వేసిన ఫోటోలను మళ్ళీ ఇప్పుడు వేసేసి దౌర్జన్యంగా దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు రామోజీరావుకు వచ్చింది. ఆ ఫోటోలను ఇప్పుడు వేస్తూ ఇప్పుడు కొట్టినట్టుగా కలరింగ్ ఇవ్వడం వెనుక రామోజీరావు ఉద్దేశం ఏంటి? మీరేం రాసినా నమ్మేస్తారనే భ్రమలో ఇంకా బ్రతుకుతున్నారా? అదంతా ఒక చరిత్ర. సాక్షి రాకముందు కొన్నాళ్లపాటు తెలుగుదేశం పత్రికా రంగం ఎదుర్కొన్న సమస్యలు ఇప్పటికీ తెలియడం లేదు. సాక్షి దినపత్రిక ఆవిర్భవించిన నాటి నుంచి ఏకఛత్ర ఆధిపత్యానికి కాలం చెల్లింది. మీ రాతలకు సిగ్గు లేదా అని ఇప్పుడు ఏకంగా ప్రజలే తిట్టుకుంటున్నారు. వార్తలకు రెండో వైపున ఏమున్నదో కూడా జనం చూస్తున్నారనేది మర్చిపోయారా సామి? ఇంటర్నెట్ వేదికగా, వ్యక్తులే శక్తివంతమైన మీడియాగా మారుతున్న ఈ రోజుల్లోనూ మీరు పచ్చి పచ్చి అబద్ధాలను పోగేస్తే నమ్మేవారు ఎలా ఉన్నారని అనుకుంటారు? అసలు ఏనాటికైనా మారుతుందా మీ బుద్ధి, మీ పేపర్ వాల్యూ? ఒకప్పుడు 1990 నుంచి మనం 2000, 2001, 2005 దాకా మనము కొన్ని సంవత్సరాలు చూస్తే గనక మనకు ముందుకు వచ్చింది ఈనాడు, ఈటీవీ ఇవే. అంటే రామోజీరావు కాలం చెల్లింది. ఆనాడు తెలివి కళ్ళ వాళ్ళము, ఎవరం కూడా లేము ప్రజలం. వీళ్ళు ఏది చెబితే అది నమ్మే పరిస్థితుల్లోనే మనం ఉండేది. కానీ ఇప్పుడు మన చేతిలో మీడియా ఉంది, అదే మన సెల్ఫోన్. మన సెల్ఫోన్లో కొన్ని ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలతో ప్రజలు వాస్తవాలు తెలుసుకునే స్థాయిలోకి వచ్చేసారు. ఎవడు పాగలగాడు, ఎవడు పిచ్చోడు, ఎవడు మంచోడు అనేది కూడా ప్రజలు అందరికన్నా గొప్పగా డిస్కస్ చేస్తున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో కూడా ఎప్పుడో జరిగిన ఫోటోలను జత చేస్తూ ఇప్పుడు జరిగినట్టుగా చూపిస్తే నిన్ను నమ్ముతారా, ఎవడైనా చీ కొడతారా అన్న జ్ఞానం కూడా బహుశా ఈయనకు లేకపోవడమే బాధాకరం. సోమవారం శాసనమండలి అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్న 18 స్థానాల్లో 14, అంటే ఏకంగా 68% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కేటాయిస్తూ కొత్త చరిత్రను లిఖించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఎంతో గొప్పపీట వేశారు అని పొగిడారు జగన్ గారిని. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు, ఆనందంతో ర్యాలీలు చేశారు. అప్పటికే బీసీల్లో బలం పెంచుకున్న జగన్కు దీనివల్ల మరింత ఖాతా పెంచుకున్నట్టే అయింది. ఇక దీన్ని కూడా వ్యూహం ప్రకారం అదే రోజున గన్నవరం కుట్రకు తెరతీశారు. తామే రెచ్చగొట్టి కయ్యానికి కాలు దువ్వామంటే కాలు దువ్వటమే కాక, విజయవాడ నుంచి గన్నవరానికి వెళ్ళి మరీ పట్టాభి సహా తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడికి ఎమ్మెల్యే వంశీ గారిని టార్గెట్ చేసి అనవసరమైన రచ్చను లేపారు. దాదాపు అన్ని ఛానల్లోనూ బీసీలకు పట్టం కట్టిన వ్యవహారం రాకుండా టీడీపీ చక్రం తిప్పింది, మంగళవారం నాడు ఈనాడులో గన్నవరం ప్రభుత్వమే దారుణాలకు పాల్పడుతుంది అంటూ పోలీసులే దౌర్జన్యానికి దిగినట్టుగా అడ్డగోలుగా వండి వార్చారు వార్తలు. ఇవన్నీ చిల్లర చేష్టలకు నిదర్శనం కాదా? పిచ్చి బుద్ధికి పరాకాష్ట కాదా? ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? పిచ్చి పిచ్చిగా వాగేవాడికి ఏదైనా చెప్పొచ్చు, కావాల్సుకొని పిచ్చి వేషాలు వేసేవాడికి ఏమి చెబుతాం? చెప్పు దెబ్బలు తప్ప. చంద్రబాబు ఎత్తుగడ్డ ఎప్పుడు కూడా బెడిసి కొడుతూనే ఉంది. ఎందుకంటే
ఆ దాడి గురించి ఫిర్యాదు చేయడానికి పట్టాభి ఇష్టపడలేదు. ఎవరిపైనైనా అనుమానం ఉందా అంటే కూడా చెప్పలేదు. పోలీసులు దర్యాప్తునకు సహకరించలేదు. పోలీసుల దర్యాప్తు జరపడానికే ఆయన ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? వాస్తవానికి పట్టాభికి సంబంధించిన వ్యక్తిగత రహస్యాలు, వ్యక్తిగత వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, కొందరిని ఆయన చేసిన మోసాలు అప్పట్లో కథలు కథలుగా వినిపించాయి. తన వ్యక్తిగత రహస్యాలు బయటపడకుండా బ్లాక్మెయిలింగ్ చేసేందుకు పట్టాభి ఆ దాడి డ్రామా ఆడారని టీడీపీ వర్గాల్లో లోలోపన వినిపిస్తున్నమాట. ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశంతోనే ఆయన దర్యాప్తునకు ఇష్టపడలేదు. దీంతో పట్టాభిని అడ్డు పెట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న చంద్రబాబు ఎత్తుగడ్డ బెడిసి కొట్టింది. అప్పట్లో చంద్రబాబు ఎత్తుగడ్డ బెడిసి కొట్టినా ఈనాడు మాత్రం మారలేదు. మళ్ళీ బుధవారం నాడు పాత స్కీమునే పునరావృతం చేసింది. పట్టాభి అరికాళ్ళు, తొడలపై దెబ్బలు అంటూ అలనాటి ఫోటోలు, పాత ఫోటోలను పెట్టి మొదటి పేజీలోనే ప్రచురించిందంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? దేశమంతా ఐపీసీ చట్టం, రాష్ట్రంలో వైసీపీ చట్టం అంటూ మరో కథనంతో మొదటి రెండు పేజీలను నింపేసింది. నా భర్త ప్రాణాలకు ముప్పు అంటూ పట్టాభి భార్య చందన వాపోతున్నట్లుగా మరో వార్తను ఏకంగా 5 ఫోటోలతో ప్రచురించి 3 పేజీ నింపి పారేసింది. ఫిర్యాదు చేస్తే దాడులు చేస్తారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మరో వార్త కూడా వేసింది. అంటే ఎప్పుడో 2 కిందట ఘటనతో బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఆ స్కీమును పునరావృతం చేశారు రామోజీరావు గారు. కాకపోతే మధ్యాహ్నం కల్లా సోషల్ మీడియాలోనే అందరూ నిజనిజాలు చెబుతూ ఈనాడు విలువలు ఊడదీసేశారు. ఇప్పటికైనా రామోజీ మారుతారా? పట్టాభిని పోలీసులు కొట్టనే లేదు. ఇది మేము చెప్పే మాట కాదు, వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది ఆయన పర్ఫెక్ట్గా ఫిట్గా ఉన్నారని. పట్టాభిని పోలీసులు కొట్టారని టీడీపీ ఆరోపణలు అవాస్తవమని తేలింది. న్యాయస్థానం ఆదేశాలతో పట్టాభికి విజయవాడలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంపై అసలు ఎలాంటి గాయాలే లేవని వైద్యులు చెప్పారు. వైద్యులు 2 పరీక్షించి ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. దీంతో తనను కొట్టారు అంటూ పట్టాభి ఆడిన డ్రామా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన అవాస్తవ ఆరోపణలు, రాష్ట్రంలో ఐపీసీ కాదు వైసీపీ అమలు అవుతుందంటూ ఈనాడు చేసిన దుష్ప్రచారం అంతా పక్కా ముందస్తు కుట్రే అని బట్టబయలైంది. ఇప్పుడు గుడ్డ తీసి ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో బాబు రామోజీ ఉన్నట్టు తెలుస్తుంది. పట్టాభి మరికొందరు టీడీపీ నేతలు దళిత వర్గానికి చెందిన గన్నవరం సీఐ కనకారావును కులం పేరుతో దూషిస్తూ ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు 8 వేయాల్సి వచ్చింది. దీంతో కనకారావు ఫిర్యాదుపై పట్టాభితో పాటు టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. టీడీపీ తమ న్యాయవాది ద్వారా న్యాయస్థానంలో అవాస్తవ వాదనలు వినిపించడం నిజంగా ఇది ఇంకో దారుణం. అసలు సీఐ కనకారావు దళితుడే కాదని టీడీపీ న్యాయవాది వాదించడం ద్వారా న్యాయస్థానాన్ని కూడా పూర్తిగా తప్పుదో పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సీఐ కనకారావు మాల ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు, గన్నవరం తహసీల్దారు ధృవీకరించారు దీన్ని. దీంతో టీడీపీ పన్నాగం మరోసారి పిచ్చిగా దొరికింది. ఇక్కడ టీడీపీకి ప్లాన్ ప్రకారం అడుగులు వేయలేకపోవడం, ఏదో ఒకటి చేసి జనాల ముందు ఏదో కావాలి, అవుతే ప్రాణాలన్న పోవాలి లేదంటే పేరన్న రావాలి అన్నట్టుగా వాళ్ళు చేస్తున్న కుట్రలు వాళ్ళ మెడకు ఉచ్చవుతుంది. ఈ దెబ్బతో చంద్రబాబు, ఎల్లో మీడియా మొత్తం కూడా పిచ్చి పిచ్చిగా జనాలు తిట్టుకునే స్థాయికి పతాళానికి వచ్చింది. ఇది అసలు కథ. ఏదేమైనా ఎల్లో గ్యాంగ్ బరికి తెగింపు, ఈనాడు కొట్టు కథ, చిల్లర చేష్టలు మొత్తం చితికిపోయాయి.